వ్యంగ్య కార్టూన్ కూడా ఆయన కూడా పెట్టారు. బట్ మీరు అన్నట్టుగా కేసులో అవి పెట్టి రెచ్చగొట్టమన్నారు, ఒక వర్గ వైషమ్యాలను కూడా రెచ్చగొట్టేటువంటి ఒక ప్రయత్నంగా కూడా అనుకోవచ్చు అది. సందీప్ గారు, వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వైజాగ్ లో అంటే ఏదైతే ప్రశాంతమైన వాతావరణం కలిగిన విశాఖపట్నం సిటీ ఉందో, ఇప్పటి వరకు కూడా మేము ఎప్పుడు ఒక పార్టీ వేసుకున్న ఫ్లెక్సీలు ఇంకొక పార్టీ వాళ్ళు పీకేసి అదే స్థానంలో మా ఒక పార్టీ అధ్యక్షుల్ని కించపరుస్తూ ఫ్లెక్సీలు పెట్టడం అనేది మేము ఎప్పుడు చూడలేదు సార్. ఎవరన్నా ఉంటే కనుక మీటింగ్ లో మాట్లాడుకుంటారు, లేదా వాళ్ళు సోషల్ మీడియాలో పెడతామని చూసాం తప్ప ప్రజలకి ఒక తప్పుడు ఇంటెన్షన్ అర్థమయ్యే విధంగా, జన సైనికులను రెచ్చగొట్టే విధంగా, ఇలా కేసులు పెట్టించే విధంగా మాకు మేము ఎప్పుడు చూడలేదండి. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే రేపు పొద్దున ఎలక్షన్ సమయంలో బూత్ లోపల ఉండాలన్నా, లేదు కౌంటింగ్ సమయంలో మనం కౌంటింగ్ ఏజెంట్ గా వెళ్ళాలన్నా కేసులు లేకపోతేనే వాళ్ళు లోపలికి ఎలా చేస్తారు సార్. జనసేన ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి పోస్టర్లు వేసి మమ్మల్ని రెచ్చగొట్టి మా మీద కేసులు పెట్టించి రేపు ఎలక్షన్ సమయంలో బైండ్ ఓవర్ కేసులు, లేదా ఎలక్షన్ బూత్ లో దగ్గర రానివ్వకుండా ఉంచడాలు, లేదంటే కనుక కౌంటింగ్ ఏజెంట్ గా మమ్మల్ని ఎలానివ్వకుండా లోపల వాళ్ళకి ఎవరైతే భయపడతారో, పాపం కొత్త వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు పెట్టుకునే విధంగా వీళ్ళు వైసీపీ వాళ్ళ ప్లాన్ స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మేము పోటీ చేసిన ప్రతి చోట మేము గెలవడానికి మా నిర్ణయం అని చెప్పి చెప్పారు, అదే విధంగా మా బలం ఎంత ఉందో మాకు తెలుసు అని చెప్పి అన్నారు, అప్పటి నుంచి వైసీపీ పార్టీ వాళ్ళకి టెన్షన్ మొదలైంది సార్. జనసేన వాళ్ళని ప్రేరేపించాలి, రెచ్చగొట్టాలి, ప్రజల్ని రెచ్చగొట్టాలి, లేదంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు పేద ఏంటి సార్ నాకు అర్థం కాదు. రాష్ట్రంలోనే ధనికుడైన సీఎం గా ఉంటూ అది కూడా అధికారికంగా ప్రకటించిన ఆస్తుల్లో, అనధికారికంగా అంటే మనం ఇంకా మాట్లాడాల్సిన పదే లేదు, అలాంటి వ్యక్తి బ్యానర్లు చేసుకోవడం. ఇప్పటికే మీకు మహానుభావులు పూలే గారి బొమ్మకు సంబంధించిన ఫ్లెక్సీలో తీసుకొచ్చి ఆయన తలకాయ జగన్మోహన్ రెడ్డి గారి పేసి పెట్టి పెట్టుకున్నారు, అలాంటివి ఏమన్నా కూడా ఎవరు స్పందించట్లేదు. కొన్ని అది వదిలేయండి, మీరు మిమ్మల్ని ఎలా జగన్ రెడ్డి గారిని ఎలా చూసుకుంటారో అలా వదిలేయండి, కానీ ఒక పోస్టర్ లో ఇతర పార్టీ నాయకుల్ని, ఇతర పార్టీ అధ్యక్షుల్ని, మీడియా సంస్థల అధినేతల్ని ఫోటోలు తీసుకొచ్చి వ్యంగ్యంగా పెట్టడం, అది కూడా మెయిన్ కూడల్లో దాంట్లో జీవీఎంసీ సంబంధించిన స్థలాల్లో కూడా ఫ్లెక్సీలు పెట్టడం ప్రభుత్వం, అది ఎంతవరకు న్యాయం నాకైతే అర్థం కావట్లేదండి. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని ఎవరి మనోభావాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నన్ను అంటే కనుక మరి నా కార్యకర్తలు కోపం రాదా, ఒకప్పుడు టీడీపీ కార్యాలయం మీద దాడి ఎందుకు చేశారంటే మరి నన్ను అంటే మా కార్యకర్తలు కోపం రాదా, వాళ్ళు ఏదైనా చేస్తారని చెప్పి అంటారు. అంటే మరి ఇప్పుడు జన సైనికులకు కోపం రాదా, మమ్మల్ని ఏం చేయమంటారు అంటే మాతో ఏమైనా చేపించుకుని తిరిగి మళ్ళీ మమ్మల్ని కేసులు పెడతాను ఇక సార్. చాలా వ్యూహాత్మకంగా విశాఖపట్నాన్ని పూర్తిగా మీకు ఒక ఫ్రాక్షన్ సిటీగా మార్చేయడానికి ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్. ముఖ్యంగా వైజాగ్ సిటీ వ్యాప్తంగా కూడా వీళ్ళు ఫ్లెక్సీలు పెట్టారంటే కారణం ఏంటంటే వైజాగ్ లో ప్రశాంతత ఉండకూడదు, ప్రజలు కొట్టుకోవాలి, అదేవిధంగా ఈ రాజకీయ మనకి ఏదైతే మంటలు వైజాగ్ సిటీలో దహనకాండ చేసి దానిలో చెలిగార్చుకోవాలని చెప్పి వైసీపీ పార్టీ ప్రయత్నిస్తుంది. విశాఖ ప్రజలు అందరూ కూడా మీరు అప్రమత్తంగా ఉండకపోతే ఈ రాజకీయ క్రీడ రేపు పొద్దున మన ప్రతి ఇంట్లోకి చేరుతుంది, ప్రతి ఒక్కరి మైండ్ లో, ప్రతి ఒక్కరి మనసులో కూడా. సందీప్ గారు, మన పట్టభద్రుల ఎన్నికల్లో విశాఖ వాసులు చెప్పారు కదా క్లియర్ గానే. అవును సార్, వాళ్ళకి అది కూడా కోపం అండి. విశాఖ ప్రాంతం అనేది రేపు పొద్దున వైసీపీకి పూర్తిగా వైట్ వాష్ అయిపోతుంది, వైసీపీని తీసుకొచ్చి పక్కన పడేస్తారు. ఇతర మనకి ఏదైతే రేపు పొద్దున రాబోయే ఎన్నికల్లో అసలు మెయిన్ ఎన్నికల్లో కూడా మమ్మల్ని పడేస్తారనే భయంతోనే వీళ్ళు ప్రజల మధ్య, ముఖ్యంగా వాళ్ళ క్యాడర్ పనిచేయట్లేదు సార్ ఇక్కడ. వాళ్ళ క్యాడరే ఎందుకంటే స్థానికంగా ఉండే సర్పంచ్లు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, మా చేతిలో అంటే ఏ అధికారం మాకు ఇచ్చారని పనిచేయమంటారని అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి మాకు గొడవలు పెట్టి ఈ రేపు ఈ కేసులకు సంబంధించి సాల్వ్ అవ్వాలని మళ్ళీ తిరిగి వైసీపీ రావాలని చెప్పి ఒక మోటో క్రియేట్ చేయడం, క్రిమినల్ ఇంటెక్షన్ తో వైసీపీ పార్టీ విశాఖపట్నాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది సార్. ఓకే సార్, శ్రీనివాసరెడ్డి గారు ఒక 1 మినిట్ లో ఫినిష్ చేద్దాం. ఎట్లా దసరాకి పూర్తి స్థాయి మేనిఫెస్టో అంటున్నారు, ఎట్లా ఇంకా ఏమన్నా